సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వేరుశెనగ ముద్దలు చేసుకుందామండి. పప్పుండలు అంటారు వేరుశెనగ, మేమైతే వేరుశెనగ ముద్దలే అంటాం. ఈ వేరుశెనగ ముద్దలకి ఇవి కేజీ వేరుశెనగ పప్పు అండి. ఇవి పచ్చివి కేజీ తీసుకున్నాను. ఇదేమన్నా అర కేజీ బెల్లము. ఈ బెల్లాన్ని కొంచెం నల్లగొట్టేసి కొన్ని నీళ్లు బెల్లానికి ఇన్ని అయితే సరిపోతాయి. కరిగినాక ఇలా విద్ది ఈ బెల్లం గడ్డలు ఉన్నాయి కదా, ఇవి కరుగుతాయని ముందుగానే నీళ్లు పోసి ఉంచుకున్నాను. ఇప్పుడు మనం వేరుశెనగ పప్పు వేయించుకుందాం. ఎలా వేయించాలంటే, వేరుశెనగ పప్పు ఒక కొంచెం కేజీ ఒకేసారి వేయించుకోవడానికి వీలుగా ఉన్నది నేను పెట్టుకున్నాను. మీ దగ్గర లేకపోతే ఉన్నాయా అడ్జస్ట్ అవుదాం. రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వేయించుకోండి. దానిలో ఇసుక పోయాలి. ఈ ఇసుక మేము తరచూ వేరుశెనగ పప్పు ఈ తెల్ల తెల్ల ఏమిటనుకుంటున్నారా, మా పిల్లలు మరమరాలు చేసుకుంటారండి, అందుకని ఆ మరమరాలు కొంచెం మిగిలిపోయినాయి, అవి సరిగా తీయలేదు ఇక, అందుకని అవి అలా ఉన్నాయి. ఇది ఇసుక ఆల్రెడీ వేడెక్కింది, తరచూ చేస్తూ ఉన్నందువల్ల ఇలా మాడిపోయింది. పట్టణాల్లో ఇప్పటికప్పుడు ఫ్రెష్ దొరకాలంటే కుదరదుగా దీన్నే మళ్ళీ జల్లించుకొని మళ్ళా దాచుకుంటాం అన్నమాట. హీట్ తగ్గిపోయినాక అప్పుడు మళ్ళీ స్టోర్ చేసుకుంటాం. వీటిని ఇలానే కదుపుతూ చక్కగా జీడిపప్పులాగా వేయించుకోవాలి ఇసుకలో. ఎందుకంటే వేసేది ఈ ఇసుక అన్ని సమానంగా వేగేటట్టు మచ్చలు లేకుండా ఉండేటట్టుగా చేసిద్ది. మంచి టేస్ట్ వస్తుంది, కరకరలాడతాయి, జీడిపప్పు టేస్ట్ వచ్చిద్ది అన్నమాట. అంటే జీడిపప్పులో ఉండే ఉపయోగాలే వేరుశెనగ పప్పులో కూడా ఉంటాయి. కానీ ఏ తినేవాళ్ళు జీడిపప్పు తింటే అబ్బా జీడిపప్పు తిన్నామనే తృప్తి, వేరుశెనగప్పు తింటే ఆ వేరుశెనగప్పేగా అనే తృప్తి ఉంటాయి కదండి కొంతమందికి. అది అంతేగాని ఉపయోగాలు అనేవి ఒకటే. ఇలాగా ప్రతిసారి ఒక నుంచోని వేగిన దాకా ఇలా కదుపుతూ ఉండాలి. విడిగా ఇసుక లేకుండా విడిగా వేయించుకుంటే ఏమవుద్దంటే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు, మచ్చలు పడతాయి, మాడుతాయి, చేదుగా వస్తాయి అన్నమాట. నేనంతా పూర్తిగా వేగినాక మీకు అప్పుడు మరలా చూపిస్తానండి. ఇదిగోండి వేగిపోయింది. ఒక 10 నిమిషాల పని, బాగా దగ్గరుండి చక్కగా మీకు అంత ముందు వేపుకోవడం తెలిసింటే 10 నిమిషాల పని. అయితే నేనైతే పెద్ద సెగ పెట్టేసుకొని వేపుకున్నాను. ఇసుకలో బాగా వేగిపోయినాయి. తెలియని వాళ్ళు సిమ్లో పెట్టుకొని వేపుకున్నా ఇలా కలర్ మారగానే తీసేయచ్చు. వేడి మీద ఈ పొట్టు రాదండి. ఇలా చూడాలంటే కాగిందో అదే వేగిందో వేగలేదో చూడాలంటే వేడి మీద పొట్టు రాదు. అందుకని మాకు అలవాటే తరచూ చేసుకుంటాం కాబట్టి నాకు వేగిన విషయం తెలుసు. అందుకని నేను ఇక తీసేస్తున్నాను, పొయ్యి ఆపేసాను. ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలో పోసుకుంటాను, ఈ చిల్లిలి గిన్నెలో పోసుకుంటాను. ఇదిగోండి ఇలా ఉంచేసుకొని ఒక్క 2-3 మినిట్స్ ఉంచేసుకొని ఇంకా ఏదన్నా వేగలేదు అనే అనుమానం కనుక ఉంటే ఈ ఇసుకలో ఇలానే ఒక 2-3 మినిట్స్ ఉంచేసుకొని ఇక తర్వాత జల్లించుకుందామండి. బాగా వేడిగా ఉంది, మాడిపోద్ది ఎక్కువసేపు ఉంచితే. ఆల్రెడీ ఇవి బాగా మాడలేదు, చక్కగా వేగినాయి, దోరగా మంచిగా వేగినాయి, కరకరలాడే విధంగా. ఇక ఉంచాల్సిన పని లేదు, ఇసుకతో ఉంది కాబట్టి కిన్ని బాగా హీట్గా ఉండిద్ది, పట్టుకోలేము. అలాంటప్పుడు మనం ఇలా ఒక క్లాత్ పట్టుకొని కింద ఇలా ఇలా జల్లించేస్తే మొత్తం ఇసుక అంతా పోయిద్ది. అంతా పూర్తిగా పోదండి. ఇవిడేంటి మట్టిలో వేపారు ఇసుక ఇసుక తగులుద్ది కదా అని అనుకోవచ్చు, ఏమీ తగలదు. మనకన్నీ మంచిగా మన పెద్దవాళ్ళు చేసిన విధంగా మనం ఫాలో అవ్వాలంటే కొంచెం కష్టమే. అంతక రుచి ఉండిద్ది నిజంగా. ఇలానే చేసుకోవాలి, చేసుకుంటే లేకపోతే తినకూడదు అనిపించేలాగా ఉంటుంది అన్నమాట. ఇసుక దాదాపుగా అంతా వచ్చేసిందండి, ఇంకా ఉంటుంది. దీన్ని చేపలో పెట్టుకొని చల్లార్చుకొని చల్లారినాక పొడి వచ్చిద్దండి. మిగతా ఇసుక ఉన్నదంతా వచ్చింది. ఇంకా ఈ ఇసుకను తీసి పక్కన పెట్టేద్దాం. ఇది మళ్ళీ చల్లారినాక దాచుకుంటాము. మళ్ళీ ఇట్లాగా వేరుశెనగ పప్పు ఏమన్నా మరమరాలు కానీ ఉప్పు శనగలు కానీ వేయించుకునేటప్పుడు పెట్టుకుంటామన్నమాట. ఈ చాట్లో ఇవి తీసేసి పక్కన పెట్టేసి చాట్లో వేసేసుకొని కొంచెం చల్లగా ఒక 2-3 మినిట్స్ ఇలా ఉంచేద్దాం. మొత్తం చల్లగా అవ్వకూడదు, ఇలా ఉంచేసేద్దాం. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఇలా నలిపితే వచ్చేస్తాయి. ఇదిగోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి. ఇలా అన్నప్పుడు పొట్టంతా ఊడిపోయింది అన్నమాట. ఇలా ఊడిపోయేటప్పుడే మనకి ఏదన్నా మట్టిలో వేపాం కాబట్టి, ఇసుకలో వేపాం కాబట్టి ఆ ఇసుక రేణువులు కూడా ఈ పొట్టుతో పాటు విడిపోతాయి. అసలు ఇంకా ఈ పప్పులో మట్టి అనేది ఉండదు, ఇసుక అనేది రాదు.
అలా ఎన్ని చేసుకున్నా కూడా రాదు. ఇంకా ఈ వేరుశెనగ పప్పు చాలా బలం అండి. ఆడవాళ్ళకి ఐరన్ లోపము, కొంచెం రక్తహీనత ఉంటుంది కదండి, వాళ్ళకి ఈ బెల్లము, ఈ వేరుశెనగ పప్పు ఇంకా డాక్టర్ ఇచ్చే మందుల కంటే కూడా సూపర్గా బ్లడ్ పట్టిద్ది, తినాలే కానీ. అసలు ఈ రెండు కాంబినేషన్ బాగుండిద్ది అండి, చాలా టేస్టీగా ఉండిద్ది, ఆరోగ్యం కూడా. రోజుకు రెండు తింటే చాలు, రోజు డాక్టర్ దగ్గర మందులు వాడే కంటే ఇలా రోజుకు రెండు ముద్దలు తింటే వేరుశెనగ ముద్దలు బ్లడ్ పట్టిద్ది 100% గ్యారంటీ. ఇంకా ఇవి రక్తహీనతను తీసేస్తే బెల్లము ఈ రెండు కాంబినేషన్తో చెప్తున్నానండి. ఈ రెండు కలుపుతాం కాబట్టి ఆ రెండు వాల్యూస్ కూడా, అదే ఉపయోగాలు కూడా నేను చెప్తున్నాను. ఈ బెల్లం అనే దాంట్లో ఐరన్ ఉండేది. ఇవేంటంటే ఈ పప్పులు జీర్ణ సమస్యలు ఏమన్నా ఉంటే తీసేస్తాయి. ఈ బెల్లము కండరాల నొప్పులు, నరాల బలహీనతల్ని, నరాలు కండరాలు పట్టేసినట్టు ఇట్ట గట్టిగా పట్టుకున్నట్టు ఉంటాయి చూడండి, బెల్లం రోజు తింటూ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ పోతాయి, నరాల బలహీనత కూడా తగ్గిద్ది. ఈ వేరుశెనగ పప్పు అండి, నేను ఆపరేషన్ చేయించుకున్నాను మా పాప పుట్టినాక. మా పాప 3వ తారీఖు పుడితే 5వ తారీఖు ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ అంటే మామూలు నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. నాకు కొంచెం 24 గంటల నొప్పి ఒకటి ఉంది, ఇక ఏదో కడుపులో పేగులో ఏదో అబ్డామిన్ టీబీ అంట అలా ఉంది. ఎప్పుడు నాకు ఉపయోగపడి నాకు బాగా ఉంటేనే నేను అన్ని టెస్టులు చేయించుకున్నాను కాబట్టి అన్ని. కొంతమంది కొన్ని పడతాయి, కొన్ని పడవు. నాకు ఏది అవైలబుల్లో ఉండేది తొందరగా విద్దో అది, లేకపోతే మీకు పెట్టేటప్పుడు. ఇదిగోండి మొత్తం గోరువెచ్చగా ఉన్నాయి, ఇలా ఇలాంటివి వచ్చేసినాయి. ఇట్లా అనేటప్పుడే ఏమన్నా ఇస్క్రేణువులు ఏమన్నా ఉన్నాయి అని అనుమానం వస్తే ఇలానే ఇక ఊడిపోతాయండి, పొట్టుతో పాటు ఏమన్నా కరుచుకుంటే. ఇక వీటిని చెరిగేద్దాం. చెరిగేసి ఇంకా నీట్గా ఏమన్నా రాళ్ళు రప్పలు ఇంకా ఇస్క్రేణువులు ఏమన్నా ఉన్నాయి అనుకున్నప్పుడు వాటి నీట్గా చేసుకొని అప్పుడు మరలా మీకు చూపిస్తానండి. పాకం పట్టుకునేటప్పుడు వీటి గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుందాం. ఇప్పుడు వీటిని అన్నింటిని చెరిగేసి మంచిగా తీసుకొస్తాను, నీట్గా చేసినాక అప్పుడు. ఇదిగోండి ఇంత చిన్న పొట్టు కూడా లేకుండా వచ్చేసింది, సగం బద్దలు సగం గుళ్ళులాగా. గుళ్ళు గుళ్ళుగా ఉంటే బాగుండేది, ఎందుకంటే మనం తీసే దాంట్లో అట్లా వస్తాయి. ఇగో ఇవి చూడండి, ఇలా చెరుగుతాం కదా, నా ఒళ్ళు అంతా ఇసుకొచ్చేసింది. ఇదేమంటే ఇక ఈ ముక్కులు వేరుశెనగ పప్పుకి ఇట్లా మధ్యలో ముక్కులాగా ఉండిద్ది అన్నమాట. అవి చాలామంది పిల్లలకి ఎలర్జీ వస్తాయి, ఇట్లా అవి ఊడిపోయింది. మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వీటిని కూడా నీట్గా క్లీన్ చేసి వేరుశెనగ పప్పు పచ్చడి నూరేవాళ్ళు. అప్పట్లో అలాంటివి ఏమీ లేవు, చక్కగా రాటి తెలిపోయి ఉంటారు పిల్లలు కూడా. ఆ ఎలర్జీలు బొలర్జీలు అప్పుడు ఏమి మాకు కూడా ఏం తెలియలేదు, ఇప్పుడైతే మాకు కూడా వస్తున్నాయి ఎలర్జీలు. మరి ఎవరైనా చెప్పినందువల్ల వస్తున్నాయో నిజంగా వస్తున్నాయో తెలియదు, కానీ మాకు కూడా ఎలర్జీలు వస్తున్నాయి. ఇవి ఎలర్జీలు వస్తాయి, అందుకని వీటిని పారబోయటమే. ఇవి మనకు అవసరం. ఇంకా పాకం పట్టుకుందాం పదండి. బెల్లం కరిగించాము, అంటే కొంచెం వేడికి కరిగించాము అన్నమాట, గడ్డలు ఉంటాయి కదా, దాన్ని ఇప్పుడు దీనిలోకి మార్చుకుంటున్నాం. ఇదేమిటంటే ఇందాక మనము దీనిలోనే ఆ ఇసుక వేసి పప్పులు ఉడికించాం కదా, దాన్ని మళ్ళీ నీట్గా కడుక్కున్నాం. ఇసుక దుమ్ము ధూళి అలాంటివి ఏమన్నా ఉంటే దీనిలోకి వచ్చేస్తాయి. ఇంకా ఇది ఏమి చేయొద్దులేండి, వదిలేద్దాం. ఇంకా పాకం ఫైనల్కి వచ్చేలా వచ్చేటప్పుడు చూపిస్తాం. పాకం ఇంతే తిప్పుతూ ఉండాలి, అలా తిప్పుతున్నప్పుడు ఒకే చోట ఉంటే నల్లగా వచ్చిద్దండి, తిప్పుతూ ఉంటే బాగుంటుంది. జీడిపప్పు గురించి అందరికీ తెలిసింది, బెల్లం గురించి అందరికి తెలిసిందే, కానీ మనకేంటంటే అలవాటు అయింది కాబట్టి కొంచెం అంతో ఎంతో కొద్దో గొప్ప చెప్పుకుందామండి. ఈ జీడిపప్పు వేరుశెనగ పప్పు ఆ టేస్ట్లు వేరువేరైనా చూడటానికి వేరువేరుగా కనిపించినా ఉపయోగాలు ఒకేలాగా ఉంటాయి అని చెప్తారు, అందుకని నాకు కూడా జీడిపప్పు అనే వచ్చింది వేరుశెనగ పప్పు అని రాకుండా. ఇప్పుడు ఈ వేరుశెనగ పప్పు ఈ బెల్లం కాంబినేషను మనకి రక్తహీనత వస్తుంది చూడండి, ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉండేది రక్తహీనత. ఆ రక్తహీనతకి మంచి మందండి, బయట బెల్లలు మింగే కంటే కూడా ఇవి రోజుకు 2 ముద్దలు తింటే చాలు, చాలా మంచిది. అందుకని ఈ దీనిలో ఐరన్ ఉండిద్దండి, బెల్లంలో ఐరన్ ఉండిద్ది, కాల్షియం కూడా ఎక్కువ ఉండిద్ది, కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు వాటిని తగ్గించిద్ది, మన వేరుశెనగ పప్పు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తీసేసిద్ది.
ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా ఈ రెండు కాంబినేషను చాలా మంచిది. ఆపరేషన్ చేయించుకున్న వెంటనే కూడా తినొచ్చు అని అన్నారు. నేను తిన్నాను, మరి నేను తిన్నాను. నాకు నార్మల్ డెలివరీ అయినా 3 రోజులకి ఆపరేషన్ చేశారు. 24 గంటలు నొప్పాను. ఏదో టీవీలో పేగుల్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. దానికి 1 ఇయర్ దాకా మందులు, రోజు ఇంజెక్షన్, అట్లా 3 నెలలు అంటే 100 ఇంజెక్షన్స్ చేయించుకున్నాను నేను. అట్లా చేయించుకున్నాక కొంచెం, ఎప్పుడు 35 కేజీస్ ఉండేదాన్ని 49 కేజీస్, ఇప్పుడు థైరాయిడ్ వచ్చి 53 కేజీస్ అయ్యాను. అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి. నేను చేసేయే నాకు అన్నీ సూపర్గా ఉన్నాయి, నాకు బాగా ఉంది. అందరికీ పడకపోయినా కొంతమంది ఉంటారుగా నాలాగా పడేవాళ్ళు, చక్కగా వాళ్ళకి రిజల్ట్ బాగా వచ్చేవాళ్ళు. అందుకని నేను చేసుకున్నాయి, నా మీద నేను ప్రయోగించుకొని చూసుకొని నాకు బాగున్నాయి నేను చెప్తున్నానండి. అలాగే చేసుకోండి. రక్తహీనతకు మాత్రం ఇది చాలా మంచి మందు, టేస్టీ మందు అన్నమాట. ఇది రక్తం పట్టడానికి మందులు వాడితే ఏమవుద్దంటే మోషన్ ఫ్రీగా రాదు చాలా మందికి. అవి చాలా చాలా ఉంటాయి, దానికి సైడ్ ఎఫెక్ట్స్. అట్లాంటికంటే ఇట్లా ఆహారం ద్వారా బ్లడ్ పెంచుకునేవి చాలా ఉంటుందండి. నాకైతే లో బీపీ కూడా, కానీ నేను నాకు లో బీపీ అని వెళితే బ్లడ్ పర్సంటేజ్ చూస్తారు. 11.3 ఉండిద్ది, ఎప్పుడు తగ్గదు. లేడీస్కి అంత ఉండదు అసలు, కానీ నాకు ఉండిద్ది. నన్ను చూస్తే నా కళ్ళు ఇలా చూస్తారు. చాలామంది కళ్ళు చూసి బ్లడ్ ఎంత ఉండిద్ది అంత ఉండిద్ది, బ్లడ్ తక్కువ అంటారు. కానీ కళ్ళు చూడడానికి అలా ఉన్నా కూడా బ్లడ్ టెస్ట్ చేస్తే 11.3 ఎప్పుడు తగ్గదు. ఇంకేమన్నా 1-4 పెరుగుద్దేమో కానీ అలా అట్లా ఎందుకుంటుందంటే ఇలాంటివి తింటాం కాబట్టి. బీపీ లో అయిందనుకోండి, ఎప్పుడు ఇంట్లో మజ్జిగ ఉంటాయి, కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకొని తాగుతూనే ఉంటాం. అదేంటో మరి శరీరం తీరో ఏమో కానీ నాకు లో బీపీ. ఇప్పుడు మా చిన్న అమ్మాయికి కూడా లో బీపీ. మరి దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో అది మాత్రం అర్థం కావట్లేదు. అర్థం అయ్యింది కానీ దానికి నాకు టైం లేక తినట్లేదు. మా చిన్న అమ్మాయికి తినిపెట్టినా తినదు అలాంటివి. ఏంటంటే హై బీపీ ఉన్నా లో బీపీ ఉన్నా సన్నగా వెల్లుల్లిపాయలు కట్ చేసుకొని పెరుగులో కలుపుకొని తింటూ ఉంటే లో బీపీ కంట్రోల్లో ఉండేది, హై బీపీ కూడా కంట్రోల్లో ఉండేది. లో బీపీ అంటే కరెక్ట్గా ఉండాల్సిన రీడింగ్స్ ఉంటాయి, హై బీపీ కంట్రోల్లో ఉండేది అన్నమాట. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. ఒకప్పుడు ఇవన్నీ తెలుసు అండి మన పెద్దవాళ్ళకి, అంటే తిండిలను బట్టి చేసుకునే వాటిని బట్టి వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఏది ఏమైనా కొంచెం మళ్ళీ మన పెద్దవాళ్ళ దారిలోకి ఇప్పుడిప్పుడే అందరూ వెళ్తున్నారు. అందరూ అంటే కాదు, కొంతమంది కొన్ని కొన్ని రోగాలు బారిన పడ్డ వాళ్ళు తొందరగా మన వాళ్ళ దారి పడుతున్నారు. ఏముందలే సింగినాథం, వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకునే వాళ్ళు కొంతమంది. వచ్చినప్పుడు చూసే కంటే కూడా జాగ్రత్త పడితే రాకుండా ఉండొచ్చు అండి. ఇదంతా ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఎంత బంగారు వర్ణంలోకి ఎలా వచ్చిందో చూడండి. ఇది రెప్ప వేయడం అంటారు. దీన్ని మనం స్పెషల్గా నీళ్లు తీసుకొని అది తీసుకొని ఇది తీసుకొని వేసే కంటే కూడా మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఏవైనా కూడా పిల్లలు అన్నాక తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకుంటామండి. అమ్మమ్మలాగే సేమ్ చేసావు, కాపీ కొట్టావని అంటే మా అమ్మే కదా, మా అమ్మ మాకు నేర్తేనే కదా ఇవన్నీ వచ్చినాయి. కాపీ కొట్టడం సేమ్ అట్లాగంటే అట్లా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాం అనాలి, కాపీ కొట్టామని అనకూడదు. కాపీ కొట్టే వాళ్ళకి అన్ని కాపీలాగే ఉంటాయి. ఇదిగోండి ఇలాగొచ్చింది. ఇక పాకం వేసేసుకోవచ్చు మనం. జీడిపప్పు వేసేసుకోవాలి. అయ్యే నాకు పెద్ద జీడిపప్పు అని వస్తుంది. పప్పు వేసేసుకొని తిప్పుకోవాలండి. అలా తిప్పేసుకుంటే మొత్తం బాగా కలిసిన దాకా ఈ సగమేదే ఉంచేసుకొని తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటున్నప్పుడు తీగలాగదు అండి, తీగలు సాగుతున్నాయి చూడండి. అయితే ఇది అమ్మ వేడి పట్టుకోగలదండి, నేను పట్టుకోలేను. నాకు చేతనైనంత వరకు, నేను పట్టుకోగలిగినంత వరకు పట్టుకొని చేస్తాను, కానీ మిగతా వదిలేస్తాను, అలానే తినేస్తారు. నేను అంత వేడి పట్టుకోలేను. చూడండి తీగలు ఎలా వస్తున్నాయి చూడండి. ఇంకా దీన్ని తీసేసి ముద్దలు చేసుకున్నాము. నేను ఆల్రెడీ పేట అక్కడ వేసేసుకున్నాను. ఒక గిన్నెలోకి నీళ్లు పట్టుకున్నాను. ఒక ప్లేటు ముద్దలు చేసుకోవడానికి ప్లేట్ కూడా ఆడ పెట్టేసుకున్నాను. మనందరం అక్కడికి వెళ్ళిపోదాము, ముద్దలు చేస్తాను చూద్దరు. సూపర్ సూపర్ టేస్ట్. చాలా వరకు కష్టమైన దానికి తగు ఫలితం వస్తే ఎంత సంతోషమో, తినేటప్పుడు ప్రతి నిమిషం ఆ సంతోషంతో తింటాము. అయిపోయిందండి, పొయ్యి ఆపేశాను. మేము తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని చేసుకుందాం.
చెయ్యి కొంచెం తడుపుకున్నానండి, గిన్నె పెట్టేసుకున్నాను నీళ్ళకి, చెయ్యి కొంచెం తడిపేసుకున్నాను. ఇలా పెట్టుకోవాలి, తడుపుకొని తుడుచుకోవాలి, ఇలా తడుపుకొని తుడుచుకోవాలి. విపరీతంగా తడిపేస్తే బెల్లం నీళ్ళు నీళ్ళు అయిపోయింది. మన చేతికి ఎంత వస్తే అంత, ఒకటే సైజులో చేయాలంటే మనం కొట్లో అమ్ముకునే వాళ్ళం కాదు కదా. ఇది చూడండి తీగల్లాగా ఎలా వస్తుందో. ఉప్పు కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తిప్పేసుకోవాలి. నేనే పట్టుకో ఇలా అన్నీ చేసుకున్నాక అప్పుడు చూయిస్తాలేండి. చేయడం చూసారుగా, ఇదిగోండి ఇలా ఓ అట్లా అంతే. ఇలా అన్నీ చేసుకున్నాక చూపిస్తాను మళ్ళీ. చూడండి తీగలు ఎలా చదువుతుందో, మంచి కరెక్ట్ సూపర్ డోపర్ పాకం వచ్చిందన్నమాట. అంతే కిట్కు ఇట్లా పెద్దవి చిన్నవి. ఇదిగోండి వేరుశనగ ముద్దలు, అమ్మలాగా ఈక్వల్గా చేయలేదు కానీ చూడండి కట్ట కట్టలాడుతూ ఎంత సూపర్గా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి. ఈ బయట తెచ్చే ఏంటంటే బెల్లం అను పంచదార రెండు మిక్స్ చేస్తారు. ఇలా ఇవన్నీ వేడి మెచ్చేసేటప్పటికి అంటుకుపోయినాయి కానీ మంచి హెల్దీ ఫుడ్ అండి. బ్రెడ్ పెట్టడానికి చాలా టేస్టీ హెల్దీ ఫుడ్. మందులు మింగేటంటే వీటిని తింటూ ఉంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవుతుంది. అంతే మీరు కూడా చేసుకొని, ఇది పాకం తీగ పాకం, మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చినాయో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు.